హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబే రెసిపీ వచ్చేసి పుదీనా టొమాటో పచ్చడి అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో హాఫ్ కప్ నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలండి చూసారా నువ్వులు అయితే చిటపటలు ఆడుతున్నాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు లిట్ పెట్టేసుకుందామండి లిడ్ పెట్టకపోతే ఆయిల్ అంతా బయటికి చిమ్మేస్తుంది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి పచ్చిమిర్చి వేగాయో లేదో పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే ఆయిల్లో ఒక సిక్స్ మీడియం సైజ్ టొమాటో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకుందామండి ఆయిల్లో వేసి టొమాటో అయితే కలిపేసుకున్నాం కదా రెండు పెద్ద పుదీనా కట్టెలను ఇలా కాడలు లేకుండా తెంపుకొని ఇప్పుడు ఇది కూడా టొమాటోలో వేసేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి పుదీనా అనేది ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే పుదీనా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి అలా అయితేనే పుదీనా టమాటో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము పుదీనా టొమాటో అయితే బాగా కుక్ అయిందండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఆయిల్ అయితే ఇలా పైకి తేలాలి మనం ముందు వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే ఆయిల్లో వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా చేసుకుందాము ఓకే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించుకున్న పుదీనా టొమాటో అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇందులో వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలి ఓకే అండి మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూసారా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ పోపు అయితే రెడీ అయింది ఇప్పుడు ఇది పచ్చడిలో వేసి కలుపుకుందాము ఓకే అండి చూసారు కదా పుదీనా టొమాటో పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసినట్టయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యు ఆల్ బాయ్ బాయ్